ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే లిల్లీ రీసెంట్ ఎపిసోడ్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని తన డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ప్రొఫెసర్ కుకీ హౌస్ ని అయితే చూపిస్తారు. సో యాష్ అయితే తన పోకిమాస్ కి స్థానం చేపిస్తూ ఉంటాడు. సో అప్పుడే ఆ సీజన్ సంబంధించిన థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ఏ మాస్క్డ్ వార్నింగ్. యాష్ ఉండి లిటెన్ ని కూడా పిలుస్తాడు. అందుకు లిటెన్ అయితే ఇష్టపడదు. అప్పుడే లిటెన్ బై మిస్టేక్ వాటర్ ఉన్న బౌల్ మీద పడిపోతుంది. సో ఆ వాటర్ నేరుగా లైకన్ రాక్ మీద పడతాయి. సో లైకన్ రాక్ డర్టీగా ఉండటం చూసి లైకన్ రాక్ కి కోపం అయితే వస్తుంది. అంతేకాకుండా తన ఐస్ కూడా రెడ్ కలర్ లో డెస్క్ ఫామ్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో లైకన్ రాక్ లిటెన్ మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. సో లిటెన్ కూడా కౌంటర్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే యాష్ వాటిని ఆపేందుకు ట్రై చేస్తాడు. కానీ ఆ టూ పోకిమాన్స్ కూడా యాష్ మీద అటాక్ చేస్తాయి. చివరికి లైకన్ రాక్ అయితే కూల్ అవుతుంది. సో యాష్ లైకన్ రాక్ కి బ్రషింగ్ చేస్తూ గ్లాడియన్ గురించి మాట్లాడతాడు. అప్పుడే నిబ్బి 10 క్యారెట్ హిల్ దగ్గర ఉన్న గ్లాడియన్ దగ్గరకు యాష్ ని పిక్ వచ్చి లైకన్ రాక్ ని టెలిపోర్ట్ చేస్తుంది. సో యాష్ వాళ్ళు నేరుగా పిన్సర్ పోకిమాన్స్ మీద ల్యాండ్ అవుతారు. సో పిన్సర్స్ అనే యాష్ మీద అటాక్ చేయడానికి వస్తుండగా గ్లాడియన్ తన టైప్ నల్ పోకిమాన్ తో సేవ్ చేస్తాడు. సో యాష్ ఉండి తనని సేవ్ చేసినందుకు గ్లాడియన్ కి అయితే థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే సిల్వాలై టైప్ నల్ పోకిమాన్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సిల్వాలై ఇవ్వాలి సిల్వాలి ఓకేనా? సో సిల్వాలై నిబ్బిని చూసి స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది. అప్పుడే గ్లాడియన్ కి నిబ్బి అల్ట్రా బీస్ట్ పోకిమాన్ అని తెలుస్తుంది. సో యాష్ ఉండి నిబ్బి హిస్టరీ మొత్తం చెప్తాడు. నేను 2 ముక్కల్లో చెప్తాను, వినండి గాయస్. సోల్గాలియో అండ్ లునాల పోకిమాన్స్ కి మాట ఇవ్వడం, తన డ్రీమ్ గురించి, నిబ్బిని ఎలా కలిశాడు మొత్తం కూడా గ్లాడియన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యాష్ తన లైకన్ రాక్ ని గ్లాడియన్ కి పరిచయం చేస్తాడు. అంతేకాకుండా లిల్లీ గురించి గ్లాడియన్ కి చెప్తూ ఉంటాడు. అప్పుడే గ్లాడియన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని అయితే చూపిస్తారు. సో లిల్లీని అల్ట్రా బీస్ట్ పోకిమాన్ చేసిన పనికి లిల్లీ అన్ని పోకిమాన్స్ ని టచ్ చేయడం మానేసిందని, ఇలాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ రానివ్వనని అంటూ ఉంటాడు. అంతేకాకుండా గ్లాడియన్ ప్రతి అల్ట్రా బీస్ట్ పోకిమాన్ ని ఓడిస్తాను అని, సో నిబ్బి కూడా వచ్చినట్లయితే నిబ్బిని కూడా డిఫీట్ చేస్తాను అని అంటూ ఉంటాడు. అందుకు యాష్ అయితే నీకు అంత సీన్ లేదులే అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడే గ్లాడియన్ తన సిల్వాలై గురించి యాష్ కు చెప్తాడు. సో సిల్వాలైని అల్ట్రా బీస్ట్ పోకిమాన్స్ ని డిఫీట్ చేయడానికి క్రియేట్ చేశారు అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యాష్ గ్లాడియన్ ని బ్యాటిల్ కి అయితే ఛాలెంజ్ చేస్తాడు. సో ఇంకా ఇద్దరు కూడా బ్యాటిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో గ్లాడియన్ తన సిల్వాలైని, యాష్ తన లైకన్ రాక్ ని ఎంచుకుంటారు. సో ఫస్ట్ మూవ్ లైకన్ రాక్ అయితే చేస్తుంది. సో లైకన్ రాక్ యొక్క రాక్ త్రోని సిల్వాలై తన డబుల్ హిట్ తో ఫేస్ చేస్తుంది. అప్పుడే సిల్వాలై స్వార్డ్ డాన్స్ ని యూజ్ చేసి తన అటాక్ పవర్ ని అలాగే స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో బయట అటాక్ చేయడానికి వస్తున్న లైకన్ రాక్ మీద సిల్వాలై తన క్రష్ క్లా తో బీభత్సంగా అటాక్ చేస్తుంది. సో నేరుగా లైకన్ రాక్ అక్కడున్న రివర్ లో పడిపోతుంది. కొంతసేపటికి లైకన్ రాక్ ఆ రివర్ నుండి బయటకు వస్తుంది. అప్పుడే లైకన్ రాక్ తను డర్టీగా ఉండటం చూసి కోపంగా ఫీల్ అవుతుంది. సో తన డస్క్ ఫామ్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో మళ్ళీ బ్యాటిల్ అయితే రీస్టార్ట్ అవుతుంది. సో లైకన్ రాక్ యాష్ యొక్క కమాండ్స్ ని వినకుండా అగ్రెసివ్ గా సిల్వాలై మీద అటాక్ చేయడానికి వెళ్తూనే ఉంటుంది. సో యాష్ లైకన్ రాక్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే నిబ్బి ఏడవటం స్టార్ట్ చేస్తుంది. ఆ సౌండ్ కి లైకన్ రాక్ తన నార్మల్ ఫామ్ కి వచ్చేస్తుంది. సో నిబ్బి ఏడుపుని పీకచ్చు అయితే స్టాప్ చేస్తుంది. సో మళ్ళీ బ్యాటిల్ అయితే రీస్టార్ట్ అవుతుంది. ఈసారి కూడా లైకన్ రాక్ చేసే అటాక్స్ ని సిల్వాలై ఈజీగా అంటే ఈజీగా తప్పించుకుంటూ తన క్రష్ క్లా తో లైకన్ రాక్ ని డిఫీట్ చేస్తుంది. సో సాడ్, మై ఫేవరెట్ పోకిమాన్ అయితే ఓడిపోతుంది. తప్పులేదు, కొన్నిసార్లు గెలవాలంటే కొన్నిసార్లు ఓడిపోవాల్సింది. సో యాష్ ని తనతో బ్యాటిల్ చేసినందుకు గ్లాడియన్ కి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. సో ఇంకా గ్లాడియన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో యాష్ కి అయితే ఇప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళు మళ్ళీ ఎలా ఇంటికి వెళ్ళాలి అని గుర్తుకొస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చిన నిబ్బి అయితే నిద్రపోతూ ఉంటుంది. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 6 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.